హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. బిగ్ బాస్ షోలో 10వ వారంలో ఇంటి నుంచి బయటకు వచ్చేసారు మెహబూబ్. అందరికంటే ఎక్కువ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన మెహబూబ్ ఎలిమినేట్ కావటంతో అందరూ షాక్ అయ్యారు. మెహబూబ్ ఎలిమినేట్ అవుతాడని ఎవ్వరూ ఊహించలేదని అన్నారు. తాను ఎంత కష్టపడ్డా దురదృష్టం వెంటాడుతూనే ఉంటుందని ఎలిమినేట్ అయిన అనంతరం ఎమోషన్ అయ్యారు మెహబూబ్. అయితే బయటకు వచ్చాక ఎవరూ అంతగా గుర్తించలేనట్టుగా కనిపిస్తోంది. మామూలుగా అయితే బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరైనా ఎలిమినేట్ అయి బయటకు వస్తే ఇంటర్వ్యూలతో హోరెత్తిస్తారు. మీడియా కూడా వారి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అయితే మెహబూబ్ విషయంలో మాత్రం అది జరగలేదు. మీడియాలో మెహబూబ్ హడావిడి ఎక్కడా కనిపించలేదు. అయితే మెహబూబ్ తన యూట్యూబ్ ఛానల్, తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. అందులో చాలా వరకు ఎవరికీ తెలియని వాటిని చెప్పాడు. తనకు అభిజిత్కు మధ్య ఎంతో మంచి బంధం ఉందని కానీ చూపించలేదని అన్నారు. ఇక నెటిజన్లో హుకప్ కిల్ మారి అనే టాస్క్నిచ్చారు. దివి, హారిక, ఆర్యానాలో ఆ మూడింటిని ఎవరికి చెప్తారని అడిగితే దిమ్మ తిరిగి ఆన్సర్స్ ఇచ్చారు. ఆర్యానాను చంపుతానని, హారికతో డేటింగ్కి వెళ్తానని, దివిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఇంట్లో కూడా దివితో మెహబూబ్ బాగానే క్లోజ్గా ఉన్నాడు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక సందర్భంలో దివిని ఎత్తుకుని తీసుకొచ్చాడు. అప్పుడు అమ్మా రాజశేఖర్ బాగా హర్ట్ అయ్యాడు. అది నా అమ్మాయి, అందరినీ ఎత్తుకుంటావా, ఒకరినైనా వదిలిపెట్టవా అని అమ్మా రాజశేఖర్ ఫీల్ అయ్యాడు. మొత్తానికి దివిని మెహబూబ్కు ఏదో ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే ఆర్యానా హారికల గురించి మెహబూబ్ గొప్పగానే చెప్పాడు. ఆర్యానా పైకి చూడడానికి బోల్డ్గా కనిపించినా లోపల మాత్రం చాలా ఇన్నోసెంట్ అని మెహబూబ్ అన్నారు. ఇక హారిక విషయానికి వస్తే ఆమె ఫైటర్ అని, టాస్క్లలో అబ్బాయిలతో ధీటుగా ఆడుతుందని చెప్పాడు. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.